YCP 100 రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆచరణ సాధ్యం కానివి బడ్జెట్లో పొందుపరిచారని జనసేన ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ అన్నారు. 100 రోజులైనా ఇసుక విధానంపై స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందన్న రాపక వైసీపీ కార్యకర్తలకు తప్ప ఇతరులెవరికీ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడం లేదన్నారు. పోలీసు రాజ్యం ఎక్కడ చూసినా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఇష్టం. ఏదైనా అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే వారు అవతల పక్కనే వారు తరపు నుంచి వెళితేనే అది న్యాయం జరుగుతుంది. తప్పితే వారు కాకుండా మిగతా జనసేన పార్టీ కానీ ఇంకొక పార్టీ వెళ్ళినట్టయితే వారు గ్యారంటీగా అన్యాయం జరగాల్సిందే. వైసీపీ కార్యకర్త ఏం చెప్తే చేసేటువంటి పరిస్థితుల్లో మరి గతం ఎన్నడూ కూడా మనం చూడలేదు. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా పార్టీలు పరిపాలించినాయి, కానీ ఈవేళ జరుగుతున్నటువంటి చాలా రాక్షస పాలన జరుగుతుంది. ఎక్కడ చూసినా మరి రాజోల్ నియోజకవర్గం అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటువంటి కోనసీమ రాజోల్ ఎప్పుడు కూడా సమస్యాత్మకమైనటువంటిది కాదు. ఈవేళ చూస్తే ఎప్పుడు చూసినా సెక్షన్ 30 అమలు జరుగుతుంది, ఇప్పుడు 144. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకి ప్రజల నుంచి స్పందన వచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.